పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగనట్ర టీవీ గట్ర కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్లా తగలపడింది. ఏందిదే, దీనికి మా అమ్మగారు తగిలినట్టున్నది. ఈ పాట పాడుకుంటుండది, ఓ పని పాట ఉండాలి కదా, ఆల్సర్ తెలియకుండా ఏదో పాట పాడుకుంటా ఉండదేమో. దీన్ని రొమాన్స్లో దించాలా. అదిరింది లక్క అదిరింది రోయ్, ముదిరింది ప్రేమ ముదిరింది రోయ్, ఉడుకు బట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలి రోము. ఏందబ్బా పాటలు? నేను కరెక్ట్ పాటలే పాడుతున్నాను మే. కరెక్ట్ పాటలే పాడినావులే, మనం కొత్త జంట, ఆ మాత్రం రొమాంటిక్ గా ఉండాలి మే. అయినా నువ్వేంది బిడ్డ తల్లి మాదిరిగా పక్కింటి వాళ్ళని చూసి కుల్లుకునే పాటలు పాడుకుంటుండవు. అంతే కదా మన బతుకు ఏముండాది. ఇప్పుడు మన బతుకేంది మే, హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేసినాం కదా. అన్ని ఉండి ఉండనట్టుగా కానీ కనిపించినట్టుగా ఉండాది. ఏంది ఉండి ఉండనట్టుగా, బానే ఉంటాం కదా. ఏంది బాగుండేది, ఏంది బాగుండేది? మీ అమ్మ ఇప్పటికీ ముందెంట చూస్తా ఉండేదో ఇప్పుడు కూడా అట్నే చూస్తా ఉండాది. మొన్నటి దాకా కట్నం బాకీ ఇయ్యలేదని పొరుగును చూసినట్టు చూస్తా ఉండేది, ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా ఇదిగో ఈ అలవాటు పోలా అట్నే చూస్తా ఉండాది. ఇంకేం సుఖం ఇంకేం సంతోషం. అబ్బా అవన్నీ పాత పడిపోతాయిలే. అయినా వాటి గురించి డిస్కస్ చేస్తూ ఇప్పుడున్న సమయాన్ని కాస్త వృధా చేయకూడదు. సరేలే గాని నువ్వేంది ఇట వచ్చినావు. నువ్వు వంటగదిలో ఒక్కదాని కష్టపడుతున్నావని సాయం చేద్దామని వచ్చినా. పోట దూరంగా. ఏంది మే, సాయం చేద్దామని వస్తే నువ్వు నాతో పాటు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు అని పాడుతున్నావు. అసలు సరసానికి అసలు సమయం లేదని రొమాంటిక్ గా నాలుగు మాటలు మాట్లాడదామని వస్తే నువ్వు చాలే పో. మీ అమ్మగారిని చూసిందంటే మళ్ళీ ఏదో కొత్త ఐడియా వేసి మనిద్దరిని దూరం చేసినా చేస్తుంది. అసలు ఛాన్స్ లేదు మే, ఇప్పుడే అమ్ములు బయటికి పోయినారు. అవునా? అవును. సర్లే గాని నువ్వు బ్యాంకుకు పోయే పనులా? పోతాను మే పోతా. ముందు పోయి రెడీ అవ్వు పో పో. మే ఏంది? ఒక చిన్న ఓ చిన్న ముద్దు. ఇట్ట ఆడ పడితే ఆడ వేసాలు వేసినావనుకో ముద్దు కాదు, మూతి మీద ఒక గుద్దు గుద్దుతా, మొహం పచ్చడైపోద్ది, పో అవతలికి. లక్క మళ్ళీ ఏంది? ఒక చిన్న ముద్దు మే, ఒక చిన్న ముద్దు. లంచ్ బాక్స్ రెడీ చేసి. అది ఇదిగో టమాటా ఉల్లిగడ్డ కూర చేసేసి లంచ్ బాక్స్ పెట్టేసా. అది ఇంకా చేయలేదు, కూర చేస్తాను. సరే సరే, కూర రెడీ చేసి లంచ్ బాక్స్ రెడీ చేసి. ఏంది బూరే టిఫిన్ చేసినావా? మీ అక్క ఇడ్లీలు బాగా చేసింది, అది అందులో శనగల చట్నీ చాలా బాగుంటది. నేను కూడా చాలా తిన్నా, వెళ్ళు తిను. బావగారు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, నేను మళ్ళీ వస్తాను. ఏహే లేదు, ఆ మనిషి ఎప్పుడు అంతే పిచ్చి పిచ్చి విషయాలు వేస్తా ఉంటాడు. సర్లే గాని నీకేం కావాలి, కాఫీ పెట్టివనా? లేదు, నువ్వు ఒక్కదానివే ఇబ్బంది పడుతున్నావేమో సాయం చేద్దామని వచ్చాను. ఇదే ఉండదులే, ఆల్రెడీ సగం పనులు అయిపోయిండాయిలే గాని. అవును బాలాజీకి నువ్వైనా కొంచెం చెప్పకూడదా?
అంతా నా వల్లే. ఏ నీ వల్ల కాదు, ఆ పిచ్చోడు ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటాడు. ముందు నువ్వు పోయి నాలుగు బుద్ధి మాటలు చెప్పి తినమను. ఆయనకి ఆఫీస్ టైం అయితే ఉండాలి, నేను కూరుండాలా. కూర్చో, తిను. ఎన్ని తూర్లు తినమంటావు అబ్బా? ఆల్రెడీ తినేసి కూర్చుని ఉన్నా నేను. తినమన్నానా? అరే తిన్నానంటుంటా. నా మీద ఒట్టే తిన్ను కూడా ఒట్టు అడుగుతా ఉండవా? తిన్నానని చెప్తుంటే నమ్మవా? నువ్వు తిను. నువ్వు తిన్నా? నేను తింటానులే, నువ్వు తిను. నువ్వు తినకుండా నాకు మాత్రం తినిపిస్తా ఉండవా? కూసో తిను. నేను తింటాను. తినేమ్మా ప్లీజ్. ఈ ఇంట్లోనే అంగిడి తెరిచేస్తున్నాడు సామె, ఏం చేయాలా? ఏయ్ ఏమైంది? ఆహా ఏం లేదబ్బా. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఏమైందో చెప్పు. ఏమన్నదా? మీ అక్క మా వాడు ఒకరికొకరు తినిపించుకుంటా ఉన్నారు. పని మీద రూమ్లోకి పోయా వాళ్ళని చూసేసేస్తున్నా. ఏంటి తినిపించుకుంటున్నారా? అయ్యో అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? కాదు, ఇంట్లో ఎవరికంటైనా పడితే ఏమైనా ఉందా ఇంకా? అసలే ఉన్న సమస్యలతో సతమతం అయిపోతుంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ లేని పని సమస్యలు తీసుకొస్తున్నారు. అసలు పూరి బుద్ధేమైంది? ఏంటిది? నిన్నటి నుంచి ఏం తినలేదంట అందుకని. ఏంటి బాలాజీ ఇది? నాకు తినబుద్ధే లేదు, తినలేదు. ఎందుకు రేట సతాయిస్తావు మమ్మల్ని? నిన్నటిదాకా బాగానే ఉండవు కదా, మళ్ళీ ఏమైందా? నవ్వుతూ ఉంటే బాగుండట్టు కాదు, నాకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. అంటే నీ బాధ మాకు తెలియదన్నా? ఇట తిండి తిప్పలు మానేసి కూర్చుంటే అంతా సెట్ అయిపోతుందా? పిచ్చి పిచ్చి వేసాలి ఇవాక. చూడండి, పరిస్థితుల్ని స్మూత్ గా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరిలా ఇంట్లోనే తినిపించుకోవడాలు లాంటివి చేసి ఎవరో ఒకరు కంటపడి అది పెద్ద ఇష్యూ అయ్యి ఇంకా ప్రాబ్లం పెద్దది చేయబాకండి. బాలాజీ నువ్వు మగాడివి, నువ్వే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. పూరిని భయపెట్టకు. నేనేం భయపెట్టలా, నా బాధ మడతా ఉండ. బాధపడుతూ కూర్చుంటే అన్నీ సరైపోతాయా? దయచేసి కొంచెం అర్థం చేసుకోండి, చిన్నపిల్లలాగా చేయకండి. పూరి బయలే ఉంది. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మనం నెల్లూరు దేనికి వచ్చినాము?
ఒక కో డైరెక్టర్గా ఒక ప్రొడక్షన్ మేనేజర్ని అడగాల్సిన మాట ఇదే. షూటింగ్ లొకేషన్ చూడడానికి వచ్చినావా, లేకపోతే నీకు పిల్లని చూడడానికి వచ్చినావా అనుకున్నావా? ఏంది ఇక్కడ మాకు పిల్ల కూడా దొరుకుతుందిలే, లొకేషనే దొరకలేదు. తెల్లారి 6 గంటలకు బయలుదేరినాము. నెల్లూరు అంతా తిప్పుతున్నావు కానీ లొకేషనే చూపించలా. 7 అవ్వంగానే కారం దోశ, నెల్లూరు నెయ్యి దోశ, ఆ దోశ ఈ దోశ అని ఒక 1/2 డజన్ దోశలు తిని ఉప్మాలు పెసరట్లని 1 గంట టైం అయిపోయింది. ఆ తర్వాత భీముని తీర్చి 1/2 లీటర్ టీ తాగి 1/2 పెట్టె సిగరెట్లు కూడా గాల్చిత్రి. ఇంతవరకు లొకేషన్ చూపించిన పాపాన బోల చాలం. దానికి మధ్యాహ్నం భోజనానికి నెల్లూరు చేపల పులుసుతోటి ఫుల్గా కుమ్మిత్రి. ఏందే తిండి తిప్పలేకుండా చచ్చిపోమంటావా? ఊరంతా తిప్పి తిప్పి చూపిస్తావుంటే నీకు నచ్చకపోతే నేనేం చేయాలా? మనకు అదగదగట్ట లొకేషన్ చూపించమంటే నువ్వు పోయి ముష్టి కొంపలు కుప్పతోట్లు చూపిస్తావుండవు. దీనికైనా మనం అక్కడి నుంచి అవుట్డోర్ ఇచ్చి షూటింగ్ చేసేది. నువ్వు చూపించే లొకేషన్లు డైరెక్టర్కి ఫోన్లో ఫోటోలు తీసి పంపిస్తావుంటే అమ్మ నా బూతులు తిడతా ఉన్నాడు. మరి రావాల్సింది ఆయన కూడా లొకేషన్ చూడడానికి. కోడరెడ్డి పాపించి నా ప్రాణాలు తీయిపోతే. నేను కూడా అదే అనుకుంటా ఉండా. నీతో పాటు ఆయన కూడా వచ్చుంటే నేను ఆఫీసులో కూర్చొని ఏదో ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటూ కూర్చునేవాడిని. ఊరంతా దాటి ఊరు బయటకు తీసుకొచ్చినావు, ఏడేమో ఒక కొంప కనబడట్లా. నువ్వు స్థలాలు ఏమైనా కొనేదానికి ఐడియాలు చేసుకుని వచ్చిండవా ఏమే? చూస్తా ఉంటే నువ్వు ఇక్కడైతే ఎకరాలు కొనడానికి ప్లాన్ చేసుకుని వచ్చినట్టు ఉండవు. దానికి ప్రొడ్యూసర్ డబ్బులతో బండి, పెట్రోలు, మళ్ళీ తిండి తిప్పలు. కొండబాబు నువ్వు ఓవర్గా మాట్లాడమాక, నీకు కావాల్సింది ఇల్లే కదా, చూపిస్తా పదా. ఆ ఇల్లు కనబడుతుందా? ఆడికి బాగుని. నాగేశ్వరరావు గారు అమ్మా, మనకి ఇల్లేదో పనికొచ్చేటట్టు ఉందండి. మరి ఇంచేమో వాగుతుంటే సార్. అరే భలే గమ్మత్తుగా ఉంది ఆ పావలా నిలయమనే. అదే కదా, ఓయమ్మా లొకేషన్ కోసం వస్తే ఒక్కదే దొరికేటట్టున్నది కదయ్యా పావలా నిలయమని. అసలు ఏంది పావలా నిలయం కదా? అవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఎవరొకరు కనిపించాలి కదా. పిలువు మరి, నువ్వే కదా మేనేజర్వే, నేను పిలుచుకునేది ఏం తోవాలనే. అమ్మా, అయ్యా అమ్మా, కానీ లేదు పో. నేను అనుకున్నా నువ్వు ఆ ముష్టోడు వాయిస్ వేసుకుని అమ్మా అయ్యా అన్నప్పుడే అనుకున్నా. నేను పిలుస్తాను, ఆగండి సార్. సార్ తమ్ముడు చూసినవా, నువ్వు పిలిస్తే ముష్టోడు పిలిచినట్టున్నది, నేను పిలిస్తే చూడు ఎట్టొస్తున్నారు. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. ఎవరు అప్పు కోసం వచ్చున్నారా? మా దగ్గర డబ్బులు. అప్పు కోసం కాదండి. మరి దేనికోసం? ఇల్లు చూద్దామని. ఏంది ఇల్లు చూసేదా? మేము ఇల్లు అమ్మేస్తామని ఎవరిని చెప్పినారా ఇది ఊళ్ళో? లేదు లేదు, నా పేరు నాగేశ్వరరావు, కొత్త సీలో ప్రొడక్షన్ మేనేజర్ని. ఈ కొండబాబు కో డైరెక్టర్. మేము హైదరాబాద్ నుంచి షూటింగ్ చేయడానికి లొకేషన్ చూడడానికి వచ్చినాం. మీ ఇల్లు చూస్తే మాకు సెట్ అవుతుంది అనిపించింది, ఒకసారి చూద్దామని. ఏంది షూటింగ్? షూటింగ్ గట్రా ఇచ్చే ఇల్లు కాదు ఇది. పండు 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 బాబా. బాబు అట్ట కాదు. ఓ తూరి ఓ తూరి మమ్మల్ని చూడండి. ఓరా చెప్తే అర్థం కావట్లేదు మీకు. షూటింగ్ ఇచ్చే ఇల్లు కాదు ఇది. పోండి పోండి. ఎవరు ఏంటంట? ఎవరు టీవీ సీరియల్ షూటింగ్ వాళ్ళంట. హైదరాబాద్ నుంచి షూటింగ్ కోసం ఇల్లు ఎత్తుకుంటా వచ్చున్నారంట. మా ఇల్లు చూసి వాళ్ళకి పనికి వస్తుందని అడుగుతా ఉన్నారు. అదంతా కుదరదని చెప్పేసిన. లేదండి, మేము షూటింగ్లకి వాటికి ఇవ్వం, సారీ అండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? మంచినీళ్ళు కాదమ్మా, షూటింగ్కి ఇల్లు కావాలి. నాగేశ్వరరావు కాసేపు ఉంటావా? మేడం నమస్కారం, నేను కో డైరెక్టర్ కొండబాబుని. మీరు షూటింగ్కి ఇల్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, అంత దూరం నుంచి వచ్చున్నాం. బయట నుంచి చూస్తే మీ ఇల్లు మాకు బాగా నచ్చింది, కనీసం ఒకసారి ఇల్లు అయినా చూపించండి. ఇంత దూరం వచ్చిన దానికి ఇల్లు చూసైనా పోతాం. మేము ఇవ్వమంటున్నాం కదండి, ఇల్లు చూసి ఏం చేస్తారు? ఇల్లు నచ్చితే గనక ఇలాంటి సెట్ ఒకటి వేసుకుంటాం కదా మేడం. సెట్టా? సెట్ అన్నా అంటే ప్రొడ్యూసర్ సెట్ తీసేస్తాడు. నువ్వు ఉండయ్యా మేడం, ప్లీజ్ మేడం. చూస్తా ఉంటున్నారుగా. సరే చూడండి. థ్యాంక్ యూ మేడం. చెప్పులను బయట తీసేసరండి. ఉండే ఇంట్లోకి చెప్పులు నెట్ వెళ్తావా? కొండబాబు నువ్వు కూడా చూసి.
రండి రండి, బిర్యానీ రండి. ఇదే ఇల్లంతా చూసుకోండి. పూరి రెండు గ్లాసులు మంచినీళ్ళు తీసుకురా. ప్రాపర్టీకి పోతే భలే ఉంది నాగేశ్వరరావు. ఏంది ప్రాపర్టీయా? ఇక్కడ ప్రాపర్టీ అమ్మేది ఈ మీద ఏం లేదు. నువ్వు ఏదో ప్రాపర్టీకి పట్టి అంటున్నావు. ప్రాపర్టీ అంటే ఈ సామాన్లు అవి సార్. ఓహో, వాటిని ప్రాపర్టీ అంటారా? ఏందబ్బా ప్రాపర్టీ అంటే కూడా తెలియకుండా ఉండవు. నెల్లూరు పిల్లగా ఒక్కొక్కలో చాట్ ఫిల్మ్లు గీట్ ఫిల్మ్లు అని తీసేస్తా ఉంటే నీకు అది కూడా తెలియడం లేదా? మేము అవన్నీ చూడం అబ్బా, మాకు అవన్నీ తెలీదా? ఏ మాటగా ఆ మాటగానండి, ఇల్లు మాత్రం భలే కట్టారండి. ఆ ఫోటోలు ఎందుకు తీసినా? ముందు తీసేయి, డిలీట్ చేసే. ఈ ఫోటోలు నా కోసం కాదండి, ఈ ఫోటోలన్నీ మా డైరెక్టర్ గారు పంపించాలి. అవునా? సర్లే కానీ కానీ, సర్లే తీసుకో తీసుకో. ఏంది అమ్మా గీత, ఎవరమ్మా? ఎవరో షూటింగ్ వాళ్ళంట, ఇల్లు చూడ్డానికి వచ్చారు. షూటింగా? నమస్కారం సార్, మీరేనా దీని యజమానే? నా పేరు నాగేశ్వరరావు, ప్రొడక్షన్ మేనేజర్ని. జీతెలికే కొత్త సీలో చార్ట్ చేస్తున్నావా? లొకేషన్ చూడడానికి వచ్చినావా? షూటింగా? లొకేషనా? ఇది షూటింగ్ ఇల్లు కాదండి. నేను అదే చెప్పా, వీళ్ళే చూస్తామన్నారు. చూడనివ్వండి, ఇంత దూరం వచ్చారు కదా. ఇవ్వనన్నప్పుడు చూడడం ఎందుకు? ఇవన్నీ మీ అత్తగారు ఉన్నప్పుడు చేయాల్సిన పనులు. వాళ్ళు చూసిపోయేదానికే కదా. చూడని, అత్తగారు లేరు కదా ఇప్పుడు. మేడం, బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి? మూడు బెడ్రూమ్స్. నాగేశ్వరరావు గారు, మూడు బెడ్రూమ్లు ఉన్నాయంట. సరిపోతాలే. హలో, ఏందా మేము ఇయ్యమో అంటుంటే మూడు బెడ్రూమ్లు సరిపోతాయి అంటున్నారు, ప్రాపర్టీ బాగుండదు అన్నారు. ఏందబ్బా మీ గోళ? చూడండి, నేను చెప్తా. ఒక్క నిమిషం సార్, నాగేశ్వరరావు గారు ఈ బెడ్రూమ్ ఓకే. ఈ బెడ్రూమ్, నాగేశ్వరరావు గారు ఇది కూడా బాగుందండి. ఏమండి ఆ బెడ్రూమ్ లోకి పోబాకండి, అది మా అత్తగారిది. జస్ట్ చూస్తా అండి. నాగేశ్వరరావు గారు, ఆ బెడ్రూమ్ బాగుంది, మనం హీరోయిన్ పెట్టేసుకోవచ్చు. సరే సరే, ఎక్కడ ఏ బెడ్రూమ్ ఉందో ఏం కావాలో మీరు చూసుకోండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. చూడు. హలో, మేము ఇవ్వమంటుంటే మీరేదో ఈ ఇంట్లో షూటింగ్ చేయబోతున్నట్టే మాట్లాడుతున్నారు. అమ్మా మాట్లాడదాం, మీ ఏండే ఉంటాయి, షూటింగ్ చేసుకుని పోతాం. హలో, ఇందాకేమో చూసిపోతామన్నారు, ఇప్పుడేమో షూటింగ్ అని మాట్లాడుతున్నారు. ఇదంతా కుదిరే పని కాదు కానీ, మీరు పోండి, పోయి బయటికి పోండి, పోయా బయటికి పో. నాగేశ్వరరావు గారు, వీళ్ళ నంబర్ తీసుకోండి. గీత, ఏంది గీత ఇదా? సార్, మీ నెంబర్ చెప్పండి. ఏమండి, ఈ ఇంటి యజమాని నేను కాదు, అయినా మా నెంబర్ మీకెందుకు? సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం. ఇల్లు అయితే చూడ చక్కగా ఉంది, ఏడ చూసినా ఇట్టాంటి ఇల్లు దొరకదా, భలే కట్టుకున్నారా. మీరు షూటింగ్ ఇచ్చినారంటే మీ ఇల్లు రోజు సీరియల్ కనపడతా ఉంటది, పెద్ద ఫేమస్ అయిపోద్ది. ఈ ఇల్లు ఆల్రెడీ ఫేమస్ అయ్యానా, ఇంకా టీవీ సీరియల్లో ఫేమస్ అవ్వాల్సిన కర్మ ఏం పట్టలేదులే. మీరు పోండి పోండి. సార్, నాకు చిన్న డౌట్, ఇంటి బయట పావలా నిలయం ఉండదేంది? అది ఇంటి పేర్లే. అదే నేను ఏమన్నా చూడలా, చాలా విచిత్రంగా ఉన్నది పావలా నిలయం. ఏందని కదా? యో, నువ్వు లొకేషన్ చూసేదానికి వచ్చినావా, కథ కనుక్కునేదానికి వచ్చినావా? ఇట్లాంటివన్నీ కనుక్కుంటేనే కదా సార్ కథలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ కథ ఇప్పుడు చెప్పలేను కదా, ముందు మీరు బయలుదేరండి బయలుదేరండి. సర్లేండి. ఈ సామాన్లు ఏంటి ఇన్ని ఉండే? ఇన్ని సామాన్లు ఎవరు వాడరు కదా ఇంట్లో, పైగా ఒక్కో సామాన్ మీద పేరు రాసి స్టిక్కర్లెస్ పెట్టారండి. ఆ కథలన్నీ ఎందుకండి? ఇల్లు చూసారు కదా, ఇంకా మాకు పనులు ఉండాయి, మీరు బయలుదేరండి. ఏం జరుగుతుంది, ఎవరు ఇల్లు? షూటింగ్ కి ఇల్లు కావాలంటరా? ఏమంటే వినట్లేదు ఇల్లు. అబ్బా మన ఇంట్లో షూటింగా? సూపర్ సూపర్, ఎప్పుడు చేస్తా ఉండరా? రే గమనుడు, నీ పాటికి నువ్వు షూటింగ్ అని బలే బలే అంటున్నావు. చేసుకుంటే బాగుంటది కదరా, ఊరంతా మన గొప్పగా. అదే నేను కూడా చెప్పేది, షూటింగ్ అంటే మాట్లాడ చాలా గొప్పగా ఉంటది. కొండబాబు, నీకు ఇల్లు ఓకే కదా? ఇదైతే ఓకే, ఇదైతే కథ పక్కాగా సరిపోద్ది. మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. మాట్లాడతాను మాట్లాడతాను. ఏమండి మాట్లాడేది ఏమీ లేదు, అయినా మేము ఇవ్వమంటున్నాం కదా. అట్ట కదమ్మా, షూటింగ్ ఏమి ఫ్రీగా చేసుకో, రోజుకి ఇంత అనిస్తాం. డబ్బులు ఇస్తారా? షూటింగ్ ఊరికేస్తారా? ఏమి ఇల్లు డబ్బులకే కదా ఇచ్చేదా? ఏమాత్రం ఇస్తారు డబ్బులు? ఎవరబ్బా ఇతను, భలే హుషారుగా ఉన్నాడు హీరో మాదిరి. ఏందా హీరో మాదిరిగా ఉన్నానా నేను? మరింత హుషారుగా ఉండవు. అరే గోవిందా, పోలేరా, షూటింగ్ అంటున్నారు కదా, ఎంతగాని తీసుకుని ఇచ్చేద్దాం. నువ్వు ఉండరా సామా, మేము షూటింగ్కి ఈమయ్యా, పోండి బయలుదేరండి. ఎంతులు చెప్పేది మీకు,
చెప్పాం కదండి డబ్బులు ఇస్తామని. రోజుకి ఇంతనే? ఎంత ఇస్తారు మీరు చెప్పండమ్మా. ఎంతో కొంత డబ్బులు ఇస్తామంటున్నారు, రోజుకి 2-3 వేలు అయినా ఇస్తారా? మరీ 2 వేలు కావాలన్నామంటే వీళ్ళు 1,000 రూపాయలే అంటారేమో. మనకి 2 వేలు కావాలంటే డబుల్ అడగాలి. డబ్బులు ఇస్తామన్నారు కాబట్టి ఆలోచిస్తున్నా. పర్వాలేదు, ఆలోచించి చెప్పండి. మీరు ఎంత అనుకుంటే అంత. మీరెంత ఇస్తారు? ఇల్లు మీదే కదా, మీరో మాట చెప్పండి. గీదా ఏంటిది? నువ్వుండమ్మా చెప్తాను. అయ్యో 40,000 అంటుందేంటి? మరీ ఎక్కువ కదమ్మా. అంత మాత్రం లేకపోతే ఇచ్చేది కష్టమండి, పైగా మాకు ఇబ్బంది, మాకు పెద్దగా ఇష్టం కూడా లేదు. మీరే ఆలోచించుకోండి. గీతా, మీ అత్తగారు లేకుండా ఏంటమ్మా ఇదంతా? నువ్వుండు పార్టీ, నువ్వు మాట్లాడుకు మధ్యలో. గీతా, మీరు చెప్పేది అర్థమవుతుందా లేదా? అమ్మా నువ్వుండమ్మా. అమ్మా ఇట్టా కాదమ్మా, మీరు పక్కరండి, మనం మనం మాట్లాడుకుందాం, రండమ్మా. గీదా నేను చెప్పేది వినవే వద్దు. అమ్మా ఉండు, నేను మాట్లాడేసి వస్తా, మీరు రండి.